బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొండరెడ్డిపల్లికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి తన సొంతూరు కొండరెడ్డిపల్లి అభివృద్ధికి ఇప్పటికే 30 కోట్లు మంజూరు చేయగా మరో 170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం సొంతూరు కొండరెడ్డిపల్లిలో సుమారు 72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి యనమల నరసింహారెడ్డి పేరును పెట్టారు. 45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, 70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, 39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, 25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడర్న్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్మెంట్ పనులను పండగ రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ లక్ష్మీకాంతరావు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్లతో కలిసి హెలిప్యాడ్ను జిల్లా కలెక్టర్ బాదావసి సంతోష్ పరిశీలించారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నాగర్ కర్నూలు జిల్లా కొండారెడ్డిపల్లికి కాసేపట్లో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. సీఎం రేవంత్ తన సొంతూరు కొండారెడ్డిపల్లి అభివృద్ధికి ఇప్పటికే 30 కోట్లు మంజూరు చేయగా మరో 170 కోట్ల పనులకు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. సీఎం సొంతూరు కొండారెడ్డిపల్లి సుమారు 72 లక్షలు పెట్టి నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి రేవంత్ తండ్రి యనమల నరసింహారెడ్డి పేరును పెట్టారు. 45 లక్షలతో వెటర్నరీ హాస్పిటల్, 70 లక్షలతో బీసీ కమ్యూనిటీ హాల్, 39 లక్షలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ రెనోవేషన్, 25 లక్షలతో బల్క్ మిల్క్ కూలింగ్ సెంటర్, మోడర్న్ బస్ షెల్టర్, పార్క్, ఓపెన్ జిమ్, రైతు వేదిక పునరుద్ధరణ, రోడ్ల నిర్మాణం చేపడుతున్నారు. సోలార్ విద్యుత్ పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక కావడంతో గ్రామంలోని ప్రతి ఇంటికి రూఫ్ టాప్ సోలార్ ప్యానెల్స్ ఏర్పాటు చేస్తున్నారు. డెవలప్మెంట్ పనులను పండగ రోజు సీఎం చేతుల మీదుగా ప్రారంభించేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. కొండారెడ్డిపల్లి గ్రామంలో ముఖ్యమంత్రి భద్రతా అధికారి అడిషనల్ ఎస్పీ లక్ష్మీకాంతరావు, జిల్లా ఎస్పీ వైభవ్ రఘునాథ్ గైక్వాడ్లతో కలిసి హెలిప్యాడ్ను జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్ పరిశీలించారు.